हेलो गाइस, वेलकम बैक टू एसएमआर डिफेंस यूट्यूब चैनल। सोजु मैं माटडुकुने टापिक वच्चेसि ब्रदर एनसीसी सर्टिफिकेट उंटे एसएससी जीडी लो एंत वरकु यूज अवुतुंदी, एन्नी मार्क्स ऐड अवुतायी, अदि एप्पुडु ऐड अवुतुंदी, सो अदि यूज उंदा यूज लेदा अने डौट अयिते नाकु चाला मंदि कामेंट चेशारु। आ कामेंट कूडा नेनु थंबनेल पैन कूडा पेट्टानु। सो ई टापिक माटलाडे मुंदु मन चानल नि एवरैते सब्सक्राइब चेसुकोलेदो ब्रदर सब्सक्राइब चेसि सपोर्टिव गा निलबडंडि, अलागे पक्कन उन्नटुवंटि बेल ऐकान् कूडा क्लिक चेयंडि। నాతో మీరు చాట్ చేయాలనుకుంటే ఇన్స్టాలో చాట్ చేయొచ్చు, మనకు వీడియోకి సంబంధించినటువంటి పీడిఎఫ్ కావాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు। ఇక్కడ టాపిక్ చూడొచ్చు బ్రదర్, ఎవరైతే ఎన్సీసీ క్యాండిడేట్స్, మేల్ కావచ్చు ఫీమేల్ క్యాండిడేట్స్, ఎవరైనా మేల్ కానీ ఫీమేల్ కానీ, ఇన్సెంటివ్స్ ఏ విధంగా యాడ్ అవుతుంది, ఎప్పుడు యాడ్ అవుతుంది అనేసి టాపిక్ అయితే ఈరోజు ముందుకు వచ్చాను। సో ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్ అనేది ఈ కింద ఏదైతే మనకు ఫాలోయింగ్ స్కేల్ ఇచ్చారో, అంటే సర్టిఫికేట్ కేటగిరీ ఏదైతే ఇచ్చారో దీని ప్రకారంగా మనకి యాడ్ అవుతుంది। సో ఎన్సీసీ సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్ కేటగిరీ అండ్ ఇన్సెంటివ్ బోనస్ మార్క్స్ అన్నమాట। సో ఇందులో ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే మనకు 5% మార్క్స్ అనేది, ఎగ్జామినేషన్ 100 మార్క్స్ కాబట్టి అందులో 5% అంటే 5 మార్క్స్ అనేది యాడ్ అవుతుంది సో ఎన్సీసీ సి సర్టిఫికేట్ తో। అండ్ ఎన్సీసీ బి సర్టిఫికేట్ తో బ్రదర్ 3 మార్క్స్ యాడ్ అవుతుంది, అంటే 3% మాక్సిమం మార్క్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్, అంటే 100 మార్క్సే కాబట్టి అందులో 3 మార్క్స్ అనేది యాడ్ అవుతుంది। అండ్ ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే 2 మార్క్స్, అంటే 2% అనేది యాడ్ అవుతుంది। సో ఇది కూడా మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడైతే సబ్మిట్ చేస్తామో, సో ఆ టైంలోనే అది వ్యాలిడ్ లాగా ఉంటుంది। సో ఆ టైంలో మనం సబ్మిట్ కనుక చేయకపోతే మనకు వ్యాలిడ్ కిందికి రాదు। ఇక్కడ మోడ్ ఆఫ్ సెలక్షన్ అని ఉంది, ఇక్కడ మోడ్ ఆఫ్ సెలక్షన్ అన్నప్పుడు ఏ విధంగా ఉంటుందంటే బ్రదర్, మనం సిబిటి ఎగ్జామినేషన్ అనేది రాస్తాము, అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది రాసిన తర్వాత మనకు నెక్స్ట్ పీఈటి పిఎస్టీ స్టేజ్కి ఒక మినిమం కట్ ఆఫ్ అనేది పెడతాడు। సో మినిమం కట్ ఆఫ్కి మనం రీచ్ అవ్వలేదు అనుకో ఎన్సీసీ కేటగిరీ, అంటే ఎన్సీసీ క్యాండిడేట్స్ సర్టిఫికేట్ ఉన్న క్యాండిడేట్స్, వాళ్లకు ఇంకో 2 మార్క్స్ యాడ్ అయితే వాళ్ళు నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు, ఇంకా 3 మార్క్స్ యాడ్ అయితే నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు అనే సిచ్యువేషన్లో ఆల్రెడీ మనం ఆన్లైన్ అప్లికేషన్లో ఎన్సీసీ సర్టిఫికేట్ ఎస్ అని పెడతాం కాబట్టి, అది ఏనా బీనా అనేసి ఆప్షన్ ఉంటుంది కాబట్టి మనకు ఆ ఎన్సీ ప్రొవిజనల్గా ఆ ఎన్సీసీ సర్టిఫికేట్ మార్క్స్ అనేది ముందే యాడ్ చేసేస్తారు। సో యాడ్ చేసిన తర్వాత పీఈటి పిఎస్టీకి తీసుకెళ్లడం జరుగుతుంది। సో ఇదంతా ప్రొవిజనల్లీ బ్రదర్, పీఈటి పిఎస్టీ వరకు అంతా ప్రొవిజనల్లీ, మనకు ఆఫ్టర్ డాక్యుమెంట్ ఎప్పుడైతే సబ్మిట్ చేస్తామో సో అప్పుడు మాత్రం మనం గ్రాంటెడ్గా మన యొక్క ఎన్సీసీ సర్టిఫికెట్ అనేది వాళ్ళు ప్రొవిజనల్గా తీసుకొని గ్రాంటెడ్గా వాళ్ళు ఫాలోయింగ్ ఇన్సెంటివ్ మార్క్స్ అనేది ప్రొవిజనల్గా యాడ్ చేసేస్తారు। సో అప్పుడు నార్మలైజేషన్ మార్క్స్లో కూడా ఇది యాడ్ అవుతుంది। సో నార్మలైజేషన్ మార్క్స్ ఎప్పుడైతే యాడ్ అవుతుందో అప్పుడు కూడా మన ఎన్సీసీ సర్టిఫికేట్ సంబంధించినటువంటి మార్క్స్ అనేది సపరేట్గా నార్మలైజేషన్ మార్క్స్తో యాడ్ అయి రావడం జరుగుతుంది। ఇది ప్రొసీజర్ బ్రదర్, ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలన్నా, అంటే సిబిటి ఎగ్జామ్లో ఈ సిబిటి ఎగ్జామ్ తర్వాత పీఈటి పిఎస్టి స్టేజ్లో వెళ్ళాలి అనుకుంటే ఆ టైంలో కట్ ఆఫ్కి రీచ్ అవ్వకుండా కూడా మీకు 5 మార్క్స్, అంటే ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 5 మార్క్స్ యాడ్ అయితే వీళ్ళు నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు అనే సిచ్యువేషన్లో మీకు ప్రొవిజనల్గా 5 మార్క్స్ యాడ్ చేసి మీకు నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్లడం జరుగుతుంది। అప్పుడు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే మీరు గ్రాంటెడ్గా ఆ మార్క్స్ని పొందగలరు, సబ్మిట్ కనుక చేయకపోతే డెఫినెట్లీగా ఆ మార్క్స్ని విత్డ్రా చేసేస్తారు, అప్పుడు మీరు ఆ రిక్రూట్మెంట్ నుంచి క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది। ఇది ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి బెనిఫిట్। సో ఇది అండ్ ఫైనల్ మనకు మెరిట్ లిస్ట్ ఇస్తారు కదా, ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్ నార్మలైజేషన్ స్కోర్ అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్కి సంబంధించినది। సో ఆ నార్మలైజేషన్ స్కోర్లో మనకు టోటల్గా మన ఎన్సీసీ సర్టిఫికేట్ మార్క్స్ యాడ్ అయ్యి మనకు స్టేట్ వైజ్గా ఏరియా వైజ్గా బోనస్ మార్క్స్ కంప్లీట్గా అప్లికేబుల్ అయ్యి మనకు ఇవ్వడం జరుగుతుంది। సో ఇది ఎన్సీసీ సర్టిఫికేట్ సంబంధించినటువంటి డాక్యుమెంట్ బ్రదర్. ఇంకా ఎవరికైనా ఎన్సీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసుకోండి, అక్కడ ఉంది ఇక్కడ ఉంది అనేసి మాత్రం పెట్టుకోండి, సో నెగ్లెక్ట్ చేయకండి। ఎందుకంటే ఒక 2 మార్క్స్ యాడ్ అవుతుందంటే, ఇప్పుడు 1/4 నెగిటివ్ కాబట్టి 2 మార్క్స్ యాడ్ అవుతుందంటే ఎన్సీసీ ఏ సర్టిఫికేట్తో చాలా చాలా బెనిఫిట్, ఎందుకంటే పాయింట్లలో జాబ్ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు। సో కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ప్రతి ఒక్క దాన్ని మీరు కొంచెం పట్టించుకుంటే బాగుంటుంది। మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బ్రదర్. ఈ వీడియో కనుక నచ్చితే బ్రదర్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। జై హింద్, జై భారత్, వందే మాతరం।